అయితే అమ్మా నన్ను ఇంకోటి గమనించింది ఏంటంటే ఒకప్పుడు మనం ఏం పని చేసినా సీరియస్నెస్ ఉంటుండే ఎందుకంటే డీవియేషన్స్ తక్కువ ఉండే ఇప్పుడు డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మొబైల్ ఫోను వాట్సాప్లో ఏమొచ్చింది ఫేస్బుక్లో ఏమొచ్చింది ఇన్స్టాలో ఎన్ని లైక్లు వచ్చినాయి వాడు ఫోన్ చేశాడా వీడు ఫోన్ చేశాడా తర్వాత ల్యాండ్ ఫోన్ ఉన్న తర్వాత బాగుండేది ఈ ల్యాండ్ ఫోన్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత యాక్సెసిబిలిటీ పెరిగిపోయి అంటే మనను మనం దూరం చేసే టెక్నాలజీ పెరిగిపోయి మనకు మనం దగ్గర ఏది కూడా నాన్న ప్రాణం లేని దానికి మనం అంత దానికి శక్తిని మనం పోస్తున్నాం తండ్రి ఇప్పుడు పురోగతి అవ్వకూడదా అంటే తప్పు కదా అవ్వాలి కదా పురోగతి కానీ పురోగతిని నీవు ఎక్కడ వరకు ఉంచగలవు అనేది నీ ఆత్మస్థైర్యం కాబట్టి నీ మీద నీకు ఒక రకమైన కంట్రోల్ ఉంటుందా లేదా ఆ కంట్రోల్ దేని చేత వస్తుంది ధనార్జనతో రాదు అది ఇంకా పోతుంది ధనార్జన ముఖ్యమే ఎందుకంటే తాను పోషించుకొని తన సంసారాన్ని పోషించుకొని తన వాళ్ళని పోషించుకుంటూ నలుగురికి మంచి చేయడమే ధనార్జన అది జరుగుతున్న తర్వాత కూడా నిన్ను నీవు సన్మార్గంలో పెట్టడానికి కళ్ళం ఎలా వేయగలుగుతున్నావు భక్తి మార్గం ఎప్పుడైతే మనిషి భక్తి మార్గం మీద నిజమైన శ్రద్ధ తగ్గిపోయిందో ఆ శ్రద్ధ తగ్గిపోయిన కొద్ది ఏమి అంటే కారణం డీవియేషన్స్ కాదా కాదు టూ మచ్ ఆఫ్ డీవియేషన్ కాదు కాదు చెప్పనే శ్రద్ధ తగ్గిపోవడం కాదు ఎందుకంటే అమ్మా మరి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద ఉండేది ఇప్పుడు తగ్గిందంటే దానికి అర్థం ఏం చెప్తాను మీకు ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ఫాక్ట్ మీరు చెప్పే కొద్ది సమాధానం నా తలలో వస్తాను హైందవ ధర్మంలో భక్తి మార్గం అనేది జీవితంలో పొద్దున్న నుంచే రాత్రి దాకా ఇరవై నాలుగు గంటలు నడుస్తున్న విధి విధానం కరెక్ట్ లైఫ్ స్టైల్ ఎగ్జాక్ట్లీ బై ప్రిన్సిపల్స్ బై డిసిప్లిన్ సూర్యోదయం అవుతుండగానే లేవాలి సూర్యోదయం అయ్యాక మనం పడుకోకూడదు ఎన్న మీకు ఇది మీరు ఒకవేళ అంటే బేసిక్గా క్రిస్టియన్ మతంలో కనుక చూసుకున్నట్టయితే మీకు ఇది లేదు అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అనేదో అంటారు తప్ప మీకు ఒక పద్ధతిగా అందులో లేదు రెండోది సూర్యోదయం తర్వాత లేచిన తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మొహం కడుక్కోకుండా మీరు బయటికి రాకూడదు మన దగ్గర చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు బ్రష్ చేసేసుకుంటుంటే ఆ ఉమ్ము కనుక నేల మీద పడితే అలా పరమేశ్వరుడి మీద పడుతుంది అంటానని ఆ నిజం అనుకొని పొరపా అసలు ఆ ఉమ్ము పడిపోతుంటుల్లు పెట్టుకుని ఆ బాత్రూమ్ వరకు వెళ్ళేవాళ్ళం అంటే నిజం అబద్ధాల గురించి విశ్లేషణ కాదు ఇది లాజిక్ లేదు ఒక డిసిప్లిన్ అక్కడ డిసిప్లిన్ ఒక చోట మొహం కడుక్కోవాలంటే అక్కడ మొహం కడుక్కోవాలి కింద కూర్చొని భోజనం చేయాలంటే కింద కూర్చొని భోజనం డైనింగ్ టేబుల్ నానే ఇది వరకు చెప్పండి ఎంత మోకాళ్ళ నొప్పులైనా కింద కూర్చొని అందుకే మోకాళ్ళ నొప్పులు ఉండేవి కదా కూర్చొని లేచి కూర్చొని లేచి స్క్వాటింగ్ సో కాల్డ్ యువర్ స్క్వాట్ స్టూడియో టాకింగ్ అబౌట్ నార్మల్ కానుపులు అయ్యేందుకు మీకు ఇదివరకు బాత్రూమ్స్ ఎట్లుండేవి కింద కింద కూర్చొని లేచే బాత్రూమ్లు ఉండేవి ఇండియన్ కమోడ్స్ ఇండియన్ కమోడ్ అందాం అసలు మరుగుదొడ్లు అదేంటే బాగుండదు బాగుండదు కాదు కాబట్టి ఇండియన్ కాబట్టిమోడ్లు ఆ కమోడ్ల మీద కూర్చొని లేస్తే నార్మల్ డెలివరీస్ అయ్యేవి ఎందుకో బిడ్డ మీకు దిగాలి సర్వెక్స్ లో కిందకి దిగాలి బిడ్డ దిగాలంటే మరి అప్పుడే మీకు కానిపోతుంది నార్మల్ డెలివరీ అవుతాయి మీకు ఇవన్నీ చేసి కూడా అవ్వకపోతే ఆయా స్త్రీ ఒక గర్భస్థితి వ్యవహారం ఇటువన్నిటి వల్ల ఏమైంది అంటే నాన్న ఎప్పుడైతే పాశ్చాత్య నాగరికత మనలో వచ్చిందో సడన్గా మన ఏమైంది అని అంటే ఆ హొయలు ఆ షోకులు ఆ ఆర్భాటాలలో వాళ్ళలో పెరుగుతున్న ఒక న్యూ ఏజ్ టెక్నాలజీని మాత్రమే తీసుకొని మిగతా అది వదిలేయాలని మనం తెలుసుకోకపోవడం యూ టేక్ సైన్స్ అబ్బా నాలెడ్జ్ ఎక్స్చేంజబుల్ కరెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్చేంజబుల్ అది ఎక్స్చేంజబుల్ కాకపోతే మన వేదాలు ఎందుకు యూరోప్ వాళ్ళు కొట్టేస్తారు మన వేదాలు ఎందుకు జర్మనీ వాళ్ళు చదువుతారు మన వేదాలు ఎందుకు జర్మన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అవుతాయి మన చదువు వాళ్ళకి పనికి ఇప్పుడు వాళ్ళ చదువు మనం పనికి రావాలి కదా పనికి రావాలి కదా సో ఇట్స్ ఓకే అది నాలెడ్జ్ ఇస్ ఎక్స్చేంజబుల్ యూ షుడ్ టేక్ నాలెడ్జ్ షుడ్ యూ ఓన్లీ టేక్ నాలెడ్జ్ షుడ్ యూ ఆల్సో టేక్ కల్చర్ దట్స్ అ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేసాం వాడి నాలెడ్జ్తో పాటు అంటే మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి రీఫైన్ చేసిన నాలెడ్జ్ని మనమే రిటర్న్ తీసేసుకొని అంటే మీరు మీరు సరిగ్గా విన్నారంటే బ్రిటిష్ రూల్ లాగే ఉంది ఇక్కడ అది తీసుకొని దాంతోపాటి వాడి కల్చర్ తీసుకొని వాడి హార్ బాట హంగం ఒక సూటు బూటు ఒక హ్యాటు మనకి చాలా ముచ్చట అనిపించింది సరే అప్పుడు కూడా తప్పు కాదు నువ్వు ఏదైనా ఆపాదించుకోవడం కూడా తప్పదు కాదు ఆపాదించుకునేందుకు మనది వదిలేయడం అవసరమా లాజిక్ లెస్ థింగ్ అంటే లాజిక్ ఆలోచించకుండా చేసేసారు బ్రిటిషర్స్ మీరు చూడండి ఎన్నెన్ని దేశాలకి వాళ్ళు వెళ్ళారో వాళ్ళది అక్కడ వదిలిపెట్టి వచ్చారే వెళ్ళారే కానీ ఇక్కడ వాళ్ళ ఏ సంస్కారము వాళ్ళు తీసుకొని మీరు ఆలోచించండి ఒకసారి అవునా వాళ్ళ వేషధారణ వాళ్ళ భాష వాళ్ళ జీవితం వాళ్ళ రాజకీయం వాళ్ళ 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 మతం అన్నీ మనకిచ్చి అందరికి మనకే కాదు ప్రపంచం అంతా ఇచ్చి వెళ్ళారు కానీ మన దగ్గర నుంచి ఏ ఏ దేశంలో ఏదేది అద్భుతాలో అద్భుతాలు తీసుకుని వెళ్ళారు మన దగ్గర వేదాలు తీసుకెళ్లిపోయారు మన డబ్బులు తీసుకెళ్లిపారు మన ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయారు మన దగ్గర తెలివైన వాళ్ళని తీసుకెళ్లిపోయారు మీరు ఆలోచించండి చాలా బాగా మన దగ్గర కష్టార్జిత అంటే ఏంటి అక్కడ అక్కడ బట్ట తీసుకురావడం మన వాళ్ళు నేయడం లేకపోతే తీసుకొని వెళ్ళిపోవడం రా మెటీరియల్స్ తీసుకెళ్ళిపోవడం మళ్ళీ అవే తీసుకొచ్చి మనకు వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ మిస్టర్ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు అవన్నీ అక్కడ పెట్టేసరికి మన వాళ్ళకి ఏమనిపించిందంటే హాయిగా తేలికగా అనిపించింది వాళ్ళకి మన వాళ్ళకి కొన్ని రోజులు మన వాళ్ళందరూ పాపం కాస్త లేజీ బాయ్స్ అండ్ లేజీ గర్ల్స్ అయిపోయారు ఆ హంగామా హడావిడి హాయిగా నచ్చింది మీరు ఆలోచించండి టక్కుని ప్యాంటు షర్ట్ వేసుకొని రావడం ఈజీయా ఓ కట్టుకొని ఓ తుండుగుడ్డ వేసుకొని పైన అంగవస్త్రం వేసుకొని చక్కగా ఓ బొట్టు పెట్టుకొని ఓ సిఖ మెయింటైన్ చేసి బయటకు రావడం ఈజీయా ఏది ఈజీ మన సాంప్రదాయం ఈజీ కానీ ఇప్పుడు అలా లేదు హాయిగా ప్యాంటు వేసుకొని షర్ట్ వేసేసుకుంటే ఈజీ తద్వారా ఆడపిల్లలకు కూడా పప్పు అది అలవాటు అలా చేశారు ఎవరు చేయరు నన్ను నేను మళ్ళీ మరొక అక్కడికి వస్తాను నేను ఈరోజు కూర్చొని మిమ్మల్ని ఏడిపించగలనా మీరు ఏడవాలని నిర్ణయించుకుంటే మీరు ఏడవగలరు నేను కష్టపడాలని నేను మీ మాటలు కష్టం నొప్పి నొప్పబడుతున్నాను అనుకుంటేనే నొప్పి నొప్పి జరుగుతుంది నాకు ఎందుకు అని అంటే మీ మీరు నన్ను ఒక ప్రశ్న వేసేటప్పుడు నన్ను నేను విశ్లేషించుకోబ అంటే ఒకటేంటంటే సమాజంలో చాలా మందికి ఫాలో అవుతారు పక్కొని చూసి ఫాలో అవుతారు సమాజంలో మెజారిటీ ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు మెజారిటీ ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ కరెక్ట్ అనుకుంటారు మెజారిటీ కట్టుకుంటే మెజారిటీ కట్టుకుంటే పంచ కరెక్ట్ అనుకుంటారు అట్లా సమాజంలో అంటే సొంతంగా ఆలోచించేది కొల్పి తర్వాత ఒకవేళ మనం ఏదైనా చేసినా కానీ ఇప్పుడు నేనున్నా మేడం నేను ఏడెనిమిది సంవత్సరాల కింద జీన్స్ ప్యాంట్ మానేసాను నాకు ఎందుకు అంటే ప్యాంటు వేసుకోవాలి కానీ అది నన్నేసుకోకూడదు అన్న సిద్ధాంతంతో ఇంకా ముందు పైజామాలు వేసుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కుడతాలే వాడతా ఎప్పుడు కుడతాలే టీషర్ట్ వేసుకుంటే అది నన్ను వేసుకున్నట్టుంటే అంటే నా కంఫర్టబిలిటీ ఇంకా నువ్వు ఈ తరం నాన్న నేను ఇప్పుడున్న నీ తరం కూడా మీ అమ్మా నాన్న గారి తరం ఆ కొంచెం అమ్మా నాన్న తరం అక్కడి నుంచే పడైపోయింది ఇది ఇది ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఒక ముప్పై ఐదేళ్ల పిల్లల నుంచి కాదు వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుంచి ఎందుకంటే అక్కడి నుంచే పూజా పునస్కారాలు తగ్గిపోయినాయి ఎందుకంటే ఏమనుకున్నారంటే వీళ్ళు మనం పూర్తి ఇప్పుడు విదేశీ చదువులకు పడిపోయాం కదా నాన్న సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విదేశీ చదువులు చదవాలంటే చాలా కష్టపడాలి ఈ విదేశీ చదువులు చదవాలంటే చాలా తెలివి ఉండాలి సో ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి పూజ పునస్కారము పద్ధతి సాంప్రదాయాలు మానేకపోతే టైం ఉండదు మన దగ్గర మీరు అర్థమవుతుంది అని చెప్పేది వాళ్ళ టైం టైం ఉండదు వీళ్ళ దగ్గర కాబట్టి తల్లిదండ్రులు ఒక రెండు జనరేషన్స్ ముందే ఏం డిసైడ్ అయ్యారంటే వీట్లన్నింటికి పెడితే కనుక మన పిల్లలు చదువుకోలేరు ఇవన్నీ ఇంగ్లీష్ చదువులు చదవాలంటే చాలా కష్టము ఇంగ్లీష్ చదువులు చదివి హాట్ పీట్ హాట్ పీట్ హిట్ పీట్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న గొప్పతనము ఈ గొప్పతనం కావాలంటే కనుక మనం ఫస్ట్ మనకు బాగా తెలిసినవి మన దగ్గర ఉన్నవి తర్వాత చేసుకుందాంలే ఇది తెలిసిపోయిందేలే తద్వారా ఈ విదేశీ మోజు మీద రెండు మూడు తరాల నుంచి ఆ మోజులో ఇరుక్కుపోయారు కాబట్టి ఈ రోజు పిల్లల్ని ఈ రోజు ఈ ముప్పై ఏళ్ళను ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నా కూడా ఆ తరాన్ని మనం దూషించి ఏమి ప్రయోజనం లేదు నాయన నా తరం కూడా కాదు నా ముందు తరం వాళ్ళు అంటే మా అమ్మ నాన్న అంటే ఒక చిన్న మధ్య తరగతి మామూలు కుటుంబం కాబట్టి పెద్ద తేడా లేదు కానీ మా అమ్మ నాన్న తరం వాళ్ళు బాగా డబ్బులున్న ఇళ్లలో మానేసారు ఇవన్నీ శుభ్రంగా మానేసి డబ్బులు ఉన్న చాదస్తం వస్తుంది దాన్ని చాదస్తం కింద మార్చేసారు కదా ఈ పదము మీరు వినండి ఆర్థడాక్స్ చేసి చేసేసారు కన్సర్వేటివ్ ఆర్థడాక్స్ చూడండి ఇంగ్లీష్ భాషలో ఎవడో ఎవడ కమ్యూనిస్ట్ వాడు ఎవడో తయారు చేసి ఉంటాడు దీన్ని క్లియర్గా కానీ ఆర్థడాక్స్ లో కూడా మీకు కన్సర్వేటివ్ లో ఎక్కడన్నా ఏమైనా ఫెనెటిక్ సౌండ్ లేదా